కర్త, కర్మ, క్రియ నేనే, చెప్పింది నేనే, సంతకం చేసింది నేనే, ఇందులో ఎవరి ఇన్వాల్వ్‌మెంట్ లేదు। ఇలా ఈ రేస్ విషయంలో చాలా గొప్పగా చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్। బట్ ఇక్కడ కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇంకా దొరకలేదు। అండ్ కేటీఆర్ ఉలికిపాటు చూస్తుంటే మరికొన్ని కొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి। ఫార్ములా ఈ రేస్ కేసు ఏసీబీ దర్యాప్తుతో బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు। కేసు నమోదుకు గవర్నర్ కి లేఖలు రాయడంతో ఏసీబీ ఉచ్చా బుచ్చా జైలుకు పోతే యోగా చేసుకుంటూ స్లిమ్ అవుతాను, ఆ తర్వాత పాదయాత్ర చేస్తానని ప్రకటించడంతో కేటీఆర్ కంగారు పడుతున్నట్లు క్లియర్ కట్ గా అర్థమవుతుంది। గొప్పలు చెప్పి చెప్పుకోడు తినేందుకు సిద్ధంగా ఉన్నాడంటే ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రజల్లో క్యూరియాసిటీ పెరిగింది। 11 నెలలుగా ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్న నేతలు ఇప్పుడు ఏసీబీ ఎంట్రీతో కొత్త కొత్త కథలు అల్లుతున్నారు। చేసిన తప్పులను తప్పించుకునేందుకు మసిపూసి మారేడుకాయ చేసేలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మంత్రి పొంగులేటి విమర్శిస్తున్నారు। నాటు బాంబు కాదు ఆటం బాంబు అంటూ ప్రకటించడంతో ఈ కార్ రేసింగ్ వ్యవహారం వేడెక్కుతుంది। దీపావళికి లక్ష్మీ బాంబు కూడా పేలలేదు, తుస్మంది ఇది మామూలు బాంబు కాదు, లక్ష్మీ బాంబు కాదు, ఇది తుస్సు బాంబు అన్నారు, నవ్వి ఊరుకున్నారు। మళ్ళీ 2 రోజుల తర్వాత నన్ను జైల్లో పెడతారట, పాదయాత్ర చేస్తాడట, ఇవాళ చూస్తున్నాను ఏదో ఒక మీడియాలో। ఇది నాటు బాంబు కాదు, లక్ష్మీ బాంబు కాదు, తుస్సు అనే బాంబు అవునో కాదో మీరు నిర్ణయించుకోండి। ఇది తప్పు చేసిన వాళ్ళకి ఆటం బాంబు లాగా పేలబోతుంది। 2014లో బీజింగ్లో ఫార్ములా ఈ రేస్ ప్రారంభమైంది। చివరిసారిగా దక్షిణ కొరియా సియోల్లో జరిగింది, ఆ తర్వాత హైదరాబాద్లో 200 కోట్ల ఖర్చుతో గత ఏడాది ఫిబ్రవరి 11న నిర్వహించారు। స్పాన్సర్ గా గ్రీన్ కో సంస్థ 150 కోట్లు ఖర్చు చేయగా హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ 30 కోట్లు, మిగతా 20 కోట్లు నోడల్ ఏజెన్సీ అయిన హెచ్ఎన్డీఏ నిర్వహణ కోసం ఖర్చు చేశాయి। ఈ రేసింగ్ తో 700 కోట్లు లబ్ధి జరిగిందని చెప్పుకుంటున్నారు। కానీ ఈ రేసింగ్ లో ప్రమోటర్స్ తీవ్ర నష్టపోయినందున రెండో రేస్ కు కనీసం స్పాన్సర్ గా ఎవ్వరూ ముందుకు రాలేదు। ఎఫ్ఈఓ కూడా తీవ్రంగా నష్టాలు చవిచూసింది। అందుకు పర్సనల్ గా తీసుకున్న ఆనాటి మంత్రి విచ్చలవిడి నిర్ణయాలు తీసుకున్నారు। 9, 10, 11, 12 మొత్తం 4 సెషన్స్ హైదరాబాద్లోనే జరపాలని ఒప్పందం చేసుకోవడం వెనుక హంగు ఆర్భాటాలే కారణం। నోడల్ ఏజెన్సీనే స్పాన్సర్ గా ఎన్నికల కోడుండగా కేటీఆర్ ప్రకటించారు। ఇదే విషయాన్ని ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ నోట్ ఫైల్లో పొందుపరిచారు। సీఎస్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కేవలం ఫోన్ కాల్తోనే 55 కోట్లు ప్రజల సొమ్మును ఎఫ్ఈఓకు చెల్లించారు। అక్టోబర్ 5న 23 కోట్లు, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అక్టోబర్ 11న మంత్రి చెప్పారని 23 కోట్లు చెల్లించారు। ఇవి వెనక్కి తిరిగి ఇవ్వబోమని ఆ సంస్థ అప్పుడే చెప్పింది। ఎలాంటి ఒప్పందాలు లేకుండా ఇవ్వడం, ఆ సొత్తును ఆర్బీఐ అనుమతి లేకుండానే 9 కోట్లు టాక్స్తో ఎఫ్ఈఓకు చెల్లించడం చట్టవిరుద్ధం। ఇవన్నీ చేసిన తర్వాత హెచ్ఎన్డీఏ అక్టోబర్ 30న అగ్రిమెంట్ చేసుకోవడం ఇంకా పెద్ద తప్పుగా ఏసీబీ భావిస్తోంది। ఎవరో నష్టపోయారని, అందుకు తెలంగాణ సంపదన దోచిపెట్టడం ఏంటని అందుకే 10 సెషన్ రద్దు చేశారు। బీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోవడం ఫార్ములా ఈ కార్ రేస్ సెషన్ రద్దయింది। దీంతో ఫిబ్రవరి 10, 2024న జరగాల్సిన రేస్ జరగకపోవడంతో హెచ్ఎన్డీఏకు సుమారు 200 కోట్ల నష్టాల బారి నుంచి తప్పించినట్లయిందని తెలుస్తోంది। ఏసీబీ కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరింది। సీఎస్ అరవింద్ కుమార్ పై విచారణ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది। ఎమ్మెల్యే కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ కి లేఖ రాశారు। దీంతో ఒక్కసారి కేటీఆర్ ఉలిక్కిపడ్డారు। ఇష్టాతీరుగా మాట్లాడడంతో కేసులు ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, తప్పును కప్పిపుచ్చుకునేందుకు రాజకీయాలు చేస్తున్నారని తెలుస్తోంది। ఈవీలలో మొబిలిటీ వ్యాలీలో టాప్ ఛాంపియన్ చేయడానికి ఓ 55 కోట్లు అర్జెంట్ కట్టాలంటే కట్టినాం। దీని మీద కూడా అరవింద్ కుమార్ గారు ఫైల్ పంపిండ్రు, నేను సంతకం కూడా పెట్టినా, ఆయన తప్పేం లేదు, అది కూడా చెప్తున్నాను, కులా చెప్తున్నాను। మంత్రిగా నాదే బాధ్యత, నేనే సంతకం పెట్టినా, నేనే గవర్నమెంట్గా డిసిషన్ తీసుకున్నా। అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు। మొదటిసారి 700 కోట్లు లబ్ధి పొందితే రెండోసారి ఎందుకు స్పాన్సర్ దొరకలేదు? డబ్బు వెనక్కి రాదని తెలిసినా 46 కోట్లు ఇవ్వాలని ఎందుకు ఒత్తిడి చేశారు? ఆర్బీఐ అనుమతులు తీసుకోకుండానే డబ్బును ఎందుకు తరలించాల్సి వచ్చింది? డబ్బులు చెల్లించిన 20 రోజుల తర్వాత అగ్రిమెంట్స్ ఎందుకు చేసుకున్నారు? ఎన్నికల కోడ్లో ఎలా ఆదేశించారు? 3 నెలల ముందే ఇవ్వాలన్న ఉత్సాహం ఎందుకు? ఆర్థిక శాఖకు లేని ఆత్రుత నోడల్ ఏజెన్సీ హెచ్ఎన్డీఏకు ఎందుకు? ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. గొప్పల కోసం అన్ని శాఖలు మావే అంటూ ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా కేటీఆర్ ఫోన్లో ఆదేశించడం, అరవింద్ కుమార్, అమోయ్ కుమార్, సోమేష్ కుమార్లు ఫాలో కావడం అలవాటుగా మారింది. ఇలా అనేక శాఖల్లో ఇలాంటి పనులే చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ కార్ రేసులో ఎన్నికల కోడ్ ఉండగా చేయడం, ఆర్థిక శాఖ ఆర్బీఐ అనుమతి లేకపోవడం, చెల్లింపుల తర్వాత ఒప్పందం చేసుకోవడంతో లీగల్గా ఇరుక్కోవడంతో కేటీఆర్కు ముందే ఫ్యూచర్ కనబడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే కొత్త పలుకు మొదలుపెట్టినట్లు కనబడుతోంది.